हेलो गाइस, वेलकम बैक टू द चैनल। सो गाइस, मेरे यूज़ हिंदी पंचम का रुद्रम हा गणपति खैरताबाद गणेश प्रस्तम ई इयर 2021 లో మనకి హైట్ గురించి అందరికీ చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉండే ఈ గణేశుడి హైట్ వచ్చేసి 40 ప్లస్ ఫీట్స్ హైట్ అన్నమాట। ఇంకా మనం ముందుకు అట్లా చూసుకుంటే మొత్తం నిన్న కూడా అప్డేట్ ఏంటంటే మొత్తం పిఓపి వర్క్ కొంచెం ముఖం అయితే మొత్తం అంతా స్టార్ట్ అయిపోయింది। ఇప్పుడు మీరు చూడండి మొత్తం బుజ్జ దాకా వచ్చేసింది పిఓపి వర్క్, మంచిగా చూసినట్టయితే మీకు మంచిగా అర్థమైపోతుంటుంది। పిఓపి వర్క్ మొత్తం బుజ్జ దాకా వచ్చేసింది, ఇంకా కింద ఇలా ఇంకా పనులు అయితే ఇంత ర్యాపిడ్ ఫాస్ట్ జరుగుతున్నాయి బాయ్। ఇంకా పైన మనం అట్లానే పైన చూసుకుంటే స్నేక్స్ కూడా వర్క్ నడుస్తుంది, నేను పైకి కూడా పోయి చూపిస్తా సరేందో। సో గైస్, ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ 67th ఇయర్ అనమాట, గణేషుని స్థాపించి 67th ఇయర్. సో అంగరంగ వైభవంగా ఖైరతాబాద్లో గణేష్ చతుర్థి అంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది, అదంతా మీరు చూడాలనుకుంటే ఇన్కేస్ ఇప్పుడు మీరు కూడా ఎవరైతే ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా రావడానికి ప్లాన్ ఉంటే మీరు ఏడికైనా వద్దామనుకుంటున్నారు, ఏడికైనా వస్తున్నారు అదంతా కామెంట్లో చెప్పండి। చాలామంది చూశారు ఎక్కడ దాకా రీచ్ ఉందారా బాబు, ఖైరతాబాద్ గణేశుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఒకప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ గణేశుడు అనమాట, 60 ప్లస్ ఫీట్స్ ఉండే। సో ఈసారి కొంచెం ఈ ఫస్ట్ టైం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల 40 ప్లస్ ఫీట్సే ఉన్నాడు గణేశుడు। ఒకసారి నేను వర్క్ చూపిస్తాను, వర్క్ ఎట్లా నడుస్తుంది ఏం కథ కొంచెం। మోల్డింగ్ వర్క్ నడుస్తుంది, మోల్డింగ్ చేస్తాం కరెక్ట్గా చూద్దాం ఎట్లా మోల్డింగ్ చేస్తాం తర్వాత కింద మొత్తం ఇదంతా ఇట్లా మోల్డింగ్ అనమాట। కింద మొత్తం ఈ చాక్స్ తోటి స్కెచ్ చేసుకొని కరెక్ట్ దాన్ని సెట్టింగ్, ఇదంతా మోల్డింగ్ వర్క్। సో మనకి ఇక్కడ చూసినట్టయితే కాళ నాగేశ్వరి అమ్మవారిది మొత్తం సెట్టింగ్ నడుస్తుంది, చూడండి మొత్తం సెట్టింగ్ కాళ నాగేశ్వరి అమ్మవారిది। ఇక్కడ మీరు మంచిగా చూసినట్టయితే ఈ కింద గరుడ పక్షి అండ్ ఇంకా పక్కనేమో నందిదేవుడు, సో ఇక్కడ ప్లేస్ చేసేసినారు। ఇంకా వెనకాల కొన్ని ఒక లాయన్ ఇంకొక హార్స్ వస్తుంది అనమాట, గరుడ పక్షి వెనకాల హార్స్ ఇక్కడనేమో లాయన్ వస్తుంది, అప్పుడు ఇంకా సెట్ లుక్ ఉంటుంది। గణేశుని పాదాలు దర్శించుకోండి అందరు, జేబుల గణేష్ మహారాజ్కి కామెంట్ చేయండి జేబుల గణేష్ మహారాజ్కి అని చెప్పి కామెంట్ చేయండి। రేది బైస్. సో గైస్, వీడియో చూసేటోళ్ళు అందరూ లైక్ అండ్ షేర్ కొట్టాలి, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ కూడా చేయాలి। ఇది 67th ఇయర్ గైస్, 67th ఇయర్ ఇక్కడ మీరు చూసేది కృష్ణకాళి అమ్మవారు, ఆల్రెడీ డై మేకింగ్ ప్రాసెస్ నడుస్తుంది, ఇన్కేస్ మీరు చూడకపోతే కృష్ణకాళి అమ్మవారు మేకింగ్ నేను పైన లింక్ ఐ కార్డులు ఇస్తాను చూడండి। డై మేకింగ్ ప్రాసెస్ నడుస్తుంది, మనం ఇంకొకసారి పైకి ఇక్కడ ఏమైనా నడుస్తుందా పని, అరే ఇక్కడ లాయన్ అన్న అది షేరేకే లాయన్ రైట్ లాయన్ వర్క్ చూపిస్తాను, మళ్ళీ కిందికి వస్తే కదా పైకి పోదాం మనం। ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళబోదాం, ఫస్ట్ ఫ్లోర్కి పోయినాక అసలు పని నడుస్తుంది, క్రేజీ కనబడుతుంది ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి। అయ్యో చాలా నేను చికెన్ ఫోర్ క్రేజీ పై పైకైనా అయితే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది, ఖైరతాబాద్ బస్తీ మొత్తం పైకైనా చూస్తే మొత్తం గ్రీనరీ కనబడుతుంది ఇదంతా। నిన్న మనం చూసినట్టయితే ఇక్కడది పని నడుస్తుండే, ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది, ఇంకకైనా బ్యాక్ చూడండి ఇట్లా కనబడుతుంది గణేశుడు, ఇదనమాట బ్యాక్ వ్యూ మొత్తం గణేశుడిది బ్యాక్ వ్యూ।
మొత్తం సెట్ కదా మొత్తం అంతా సెట్ అయిపోయింది నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్ లోనే ఇంకా పెయింటింగ్ వర్క్ అవన్నీ స్టార్ట్ అయిపోతుంది దాన్ని కూడా అప్డేట్ ఇస్తాను సో ఇది గైస్ ఈరోజు అప్డేట్ మేక్ ష్యూర్ మీరు వీడియోని లైక్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి మేక్ ష్యూర్ కొత్త ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్ అది బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్